హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినర్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే బాగున్నాం అబ్బా. సో మొత్తానికి వచ్చేసి బ్లాగ్ ఏంటంటే, సో నేను భారతి నేను బయటకు వెళ్ళాం అనమాట. ఇన్ని రోజుల నుంచి అడిగింది బయటికి తీసుకెళ్ళి మొత్తానికి అయితే నిన్న తీసుకెళ్ళాను అండ్ బాగా తినింది, బాగా ఎంజాయ్ చేసింది, డబ్బులు బాగా ఖర్చు పెట్టించింది. సో బ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్, అని నచ్చితే లైక్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అబ్బా, డిస్క్రిప్షన్ లో ఉన్న ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వరల్డ్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. సో అక్క వచ్చేసి అంటే కొన్ని యాప్స్ నుంచి మనం ఏమి ఇన్వెస్ట్ చేయకుండా మనీ ఎలా ఎర్న్ చేయాలనే దాని గురించి, ఇలాంటి ట్రిక్స్ గురించి చెప్తుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్, టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఏం చేయలేక అటు ఇటుగా ఉంటారు కదా, ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా ఈ అక్క వీడియోలో చెప్తుంటారు. సో చాలా యూస్ఫుల్ కంటెంట్ మొత్తానికి వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్క ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మొత్తానికి అయితే కార్ నీట్గా చేసేసాను ఫ్రెండ్స్. వర్షం నీళ్ళు పడినప్పుడంతా మట్టి అట్లే ఉండిపోయింది అనమాట. భారతి ఇంకా రాలేదు, భారతిదే లేట్ అనమాట. అమ్మయ్యా, మేమైతే ఇంకా రెడీ అయిపోయినాము, పోతున్నాం కూడా. చాలా థ్యాంక్స్ విన్నా. డ్రైవింగ్ మాత్రం బాగానే చేస్తాం. ట్రాఫిక్ ఇదే అబ్బా. వైఎస్ఆర్ సర్కిల్ ఎంబెగనూర్ వచ్చామమ్మా, వచ్చామమ్మా ఐస్ క్రీమ్ పార్లర్ కి. ఎన్ని రోజుల తర్వాత వినోద్ తీసుకొచ్చాడు. ఏమినందు వేగం తీసుకొచ్చింది, మర్చిపోయింది కాలేజీ సైకిల్ బంద్ చేశారు. ఆడ నాన్న అట్లా అనుకుంటు కదా, వినో లోపలికి తెరిచారనేమో. మళ్ళీ సైకిల్ లీడ్ ఉన్నాయి కదా, అడిగిరాపో వినా. ఎంత ఆశతో వస్తుంది కదా వినో. అనుకున్నది ఒక్కటి అన్నట్లే అయ్యింది, ఐస్ క్రీమ్ పార్లర్ బంద్. ఏం వినో, లేక లేక తోలుకొని వస్తుంది. ఏం వినో, ఏమో నాకున్న మధ్యన ఎప్పుడు చూడలే మేము, అప్పుడు వచ్చినప్పుడు వచ్చిందే ఈ సైడ్ బాధ. సారీ బేబ్ ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తా, లేకపోయి ఏం కావాలా, ఏం తింటావు? ఈరోజు రాత్రి అంత వరకు ఎమ్నూరు సుట్టు తిప్పినది, మైండ్ అంతా ఫ్రెష్ కాదు. వీడియో అట్లనే చేసుకుంటున్నాం. బంపర్ ఆఫర్ అంటే కదా, ఇదే నా ఆఫర్. పానీపూరి కట్టుకోమా, సేజ్ బ్రేజ్ కుదరలేదు. అనుకోలేదు నేను బంద్ ఉంటుందని. అవతల లేదు, లేదు గోబి అయితే వచ్చింది. కాదు నా పేరు, నాదే నోరు నీది అంటే ఇదే కదా. సర్లే తింటా. A few minutes later. ఫ్రెండ్స్ మేమైతే ఎమ్మెనూర్లో ఒక మంచి రెస్టారెంట్, ఒక టేస్టీ బౌల్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో ఆ రెస్టారెంట్ లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి స్పెషల్ రూమ్ అనమాట. చాలా వీడియో తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా అందులో వచ్చి ఆడపిల్లలతో వచ్చినప్పుడు, మన ఆడవాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ఇలాంటి రూమ్ ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొంచెం బాగుంటే బాగుంటుంది, ప్రశాంతంగా అనమాట. అవును, ఇన్సేప్ నేను అసలు మాటలే మాట్లాడలేదు ఇందాక బయటకు వచ్చున్నాం యాక్చువల్ గా. సో రూమ్ అయితే సూపర్ ఉంది విత్ ఏసీ. ఓహో, చాలా కలర్ఫుల్ గా ఉంది అది అక్కడ ఏసీ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మాత్రమే ఉన్నాం, ఎవ్వరు లేరు. ఇంకా టైం కాలేదన్నమాట. ఎంత అయింది, 5:30 అయ్యేదే, మేము తొందర వచ్చాం ఇంటికి. ఎందుకంటే అది కూడా ఐస్ క్రీమ్ పార్లర్ డిసప్పాయింట్ చేసింది. ఇక్కడికి వచ్చా ఫ్రీ అయ్యామని ఇక్కడికి వచ్చినాము. ఇంకా లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్ పానీపూరి అని ప్లాన్ వేసుకుని వచ్చింటాం అనమాట. కొంచెం మైండ్ అనేది బాగా చేసి అయితే ఇట్లా బయటకు వస్తామని ఒక కారణం. మొత్తానికైతే చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇచ్చి ఇదేంటో టీ గ్లాసులు ఇచ్చినట్టు ఇచ్చారనమాట, కొంచెం ఉంది ఇచ్చారు.
మొత్తం వినదేశనే నాకేమీ లే. అవునా? రెండు తెచ్చాడు అనుకున్నాను, మరి ఇది ఏడిది? మజ్జిగ. ఇంకా అన్నం తినడం అయితే మాత్రం అయిపోయిందండి. వినోద్ ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ తిని ఇంకా అక్కడ వివర్స్ కాలనీలోనా. ఏ వివర్స్ కాలనీ? వివర్స్ కాలనీ ఏం లేదు. అయితే మాకు ఇవేంటివి, ఐస్ క్రీమా? చాక్లెట్ ఐస్ క్రీమ్ అంట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే అక్కడ సినిమా పాటలు పెట్టారనమాట. సో ఇప్పుడు భారతి ఏదైతే ఎక్కుతుందో దాన్ని వద్దు 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 అని నాకు అరిసి అరిసి సాలైంది. కానీ అదే ఎక్కుతానని పట్టింది. ఇంకా సో నీ ఇష్టం, ఎక్కువ ఫోన్ వదిలేసానమాట. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి నన్ను పిలుస్తుంది రా అని. సరే ఫ్రెండ్స్, నేను కూడా వెళ్తున్నాను. యాక్చువల్గా నా వల్ల అయితే కాదు, కాకపోతే సో భారతి ఒక్కటి వెళ్ళడానికి భయపడుతుంది కాబట్టి తప్పక వెళ్తున్నాను. ఇప్పుడు నన్ను చూసి సర్ప్రైజ్ అవుతుంది చూడండి పక్క. సో ఏదేమని కానీ అబ్బా, నేనైతే అంత ధైర్యం చేయలేకపోయా, కూర్చున్నా అని చెప్పేం కూర్చున్నాం. కానీ ఇంకా మొత్తానికి నీకు అది స్టార్ట్ అవుతుంది అవుతుంది అని వాళ్ళు చెప్పే కొద్ది నాకు ఇంకా భయం ఎక్కువైంది అనమాట. ఇంకెక్కడ ఉల్టా చేసేసుకుంటాను అని భయం ఎక్కేసి. నువ్వు ఏమన్నా చేసుకో బేబీ అని నేను కిందకి దిగా. అది అక్కడ భారతి. తిరిగి ఇంటికి అయితే వచ్చేసాం కానీ కరెంట్ అయితే లేదు. పోయే రా. కానీ ఇంటికి వచ్చే వాటికి టైం ఎంత చూస్తాను. కానీ కరెంట్ లేదబ్బా. టైం 7:18 అయింది ఇంటికి వచ్చే వాటికి కరెంట్ లేదు. ఏ పెద్ద కుక్క దిగలు. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తానికి. సో భారతి అయితే చాలా హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ డిస్క్రిప్షన్లో వచ్చిన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వరల్డ్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ చాలా యూజువల్ వీడియోస్ చేస్తున్నారు అక్కయ్య. అండ్ సో ప్లీజ్ అక్కయ్య ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.